ఓవేపున రష్యా మళ్ళీ అటాక్స్ ప్రారంభించేటప్పటికి పెద్ద ఎత్తున బెత్తరపోయింది ఉక్రెయిన్. భారీ దాడులకి అల్లల్లాడిపోయింది. దీంతో ఆ ప్రాంతాలకి జెల్నెస్కి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధాలు తక్కువ ఉన్నాయి. అదే సందర్భంలో అమెరికా యూరప్ దేశాలు విచ్చలవిడిగా ఇచ్చిన ఆయుధాలు విచ్చలవిడిగా వాడేశారు వీళ్ళు. రష్యా ఒక బాంబు వాడితే వీళ్ళు నాలుగు బాంబులు వాడేవారు. దీంతో వీళ్ళ దగ్గరేమో తొందరగా పూర్తయిపోయినాయి. అవతల పక్కన రష్యా దగ్గర చాలా మిగిలి ఉన్నాయి. అదే ఇప్పుడు ఉక్రెయిన్ కష్టకాలమైంది. అందుకని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని తమ సైన్యాన్ని ఏమని అడుగుతున్నాడంటే, మనం గెలవాలి, గెలిచి తీరాలి. ఈ గెలిచి తీరేటటువంటి సందర్భంలో ప్రధానమైనటువంటి అంశమైతే ఇదే కావాలి. ఏంటది అంటే ప్రాక్టికల్ కాన్సెప్ట్ అన్నటువంటిదే చెప్తున్నారు. ఏది మీరు గెలిచేటటువంటి చోట్లనే వాడండి ఆయుధాలు, ఎక్కువ వాడబాకండి, దుబారా చేయబాకండి అని అభ్యర్థిస్తున్నాను, ఓ రకంగా బెగ్గింగ్ అని చెప్తున్నాడు అన్నమాట.